చిరంజీవి గారికి కరోనా వచ్చింది, మన రాజశేఖర్ గారికి కరోనా వచ్చింది. సో ఎప్పటికప్పుడు ఇంకా చాలామందికి వచ్చింది. బట్ ఇదేమైందంటే పబ్లిసిటీ ప్రమోషన్, పెద్ద హీరోస్ కాబట్టి అందరికీ బాగా ఎక్కువ తెలుస్తుంది. బేసిక్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనకి షూటింగ్లో వస్తుందా? యాక్చువల్గా రాజశేఖర్ గారు కానీ చిరంజీవి గారు కానీ షూటింగ్లకు వెళ్ళాల, వెళ్ళక ముందే వచ్చింది వీళ్ళకి కరోనా. షూటింగ్కి వెళ్తేనే వస్తుంది అనేది భ్రమ అన్నమాట. షూటింగ్లు దగ్గర దగ్గర 20-30 షూటింగ్లు జరుగుతున్నాయి గత 2 మంత్స్గా. అందులో ఎంతమందికి వచ్చిందో తెలియదు, బట్ వస్తూనే ఉంది, అక్కడ కూడా వస్తూనే ఉంది, రాలేదు అని నేను అన్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఉండే జాగ్రత్తలో మనం ఉండాలి. వచ్చేది ఎట్లాగో వస్తూనే ఉంటుంది, దాన్ని ఎవరూ ఆపలేం. ఎవరూ ఆపలేం అనేది ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారికి వచ్చింది, చిరంజీవి గారికి వచ్చింది, రాజశేఖర్ గారికి వచ్చింది, ఇంకా చాలామంది ఆర్టిస్టులకు వచ్చింది, పోయింది కూడా. సో మనం జాగ్రత్తగా ఉంటే వస్తుంది పోతుంది, అజాగ్రత్తగా ఉంటే బాలసుబ్రహ్మణ్యం గారికి వచ్చింది, చూసాం కదా రిజల్ట్ ఎంత అయిందో, ఎంత బ్యాడ్ అయిందో. సో ఆరోగ్యం పూర్తిగా ఫిట్గా ఉన్నవాళ్ళు కొంత రిలాక్స్ అయినా పర్లేదు, కానీ చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఉన్నవాళ్ళు అందరూ అతి జాగ్రత్తగా ఉండాలి, ఫస్ట్ పాయింట్. 2, సాధ్యమైనంత వరకు అవుట్డోర్లో యూనిట్లు ఎన్ని ఉన్నాయో అన్ని యూనిట్లు మొత్తం టెస్టులు చేయించుకుని, ఇప్పుడు బిగ్ బాస్ కానీ క్రికెట్ మ్యాచ్లు కానీ వీళ్ళంతా చూస్తున్నాం. వీళ్ళందరికీ ఏంటంటే వాళ్ళందరూ మనం ఆడుకుంటున్నారు, మామూలు నార్మల్గానే ఉన్నారు, ఇంతకు ముందు ఉన్నట్టున్నారు. బట్ అట్ ద సేమ్ టైం మీరు చూడండి, చుట్టూత జనంతో మిక్స్ అవ్వట్లేదు. ఇంతకుముందు అంటే పబ్లిక్ని అలో చేసేవారు క్రికెట్ మ్యాచ్లో, ఇప్పుడు పబ్లిక్ని అలో చేయట్లా, వీళ్ళు మాత్రమే ఉంటున్నారు. 22 వీళ్ళు ఆడుతున్నారు, వీళ్ళు మే మిక్స్ అవుతున్నారు. బట్ బయట వచ్చేవాళ్ళు కూడా పెద్దగా మిక్స్ అవ్వట్లేదు, అంటే ఆర్గనైజర్స్. సో ఏదైనా ఒక 50 టెస్ట్ చేసుకున్న వాళ్ళు ఒకే చోట కన్సాలిడేట్గా ఉండి ఒకే చోటకు వస్తున్నారు, ఒకే చోట చేస్తున్నారు. సో వాళ్ళు చేసిన దగ్గర దగ్గర 56 అంటే దగ్గర దగ్గర 60 రోజుల నుంచి వాళ్ళు మ్యాచ్లు ఆడుతున్నారు, ఏమీ జరగలేదు, హ్యాపీగా ఉన్నారు. సో దట్ షోస్ మనం జాగ్రత్తగా ఉంటే, జబ్బులు లేని వాళ్ళు అందరం ఒక చోట ఉన్న పర్లేదు, కానీ జబ్బు ఉన్నవాళ్ళు ఒక దగ్గరికి వస్తే ఉన్నవాళ్ళకి లేని వాళ్ళకి అంటుకుంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన షూటింగ్లు జరిగేటప్పుడు వీళ్ళలాగా అందరం ఒకే చోట ఉంటే, ఒకేసారి టెస్టులు చేసుకుని ఒకే చోట ఉండి ఒకటే బంచ్గా వెళ్ళి ఒకటే బంచ్గా వస్తూ ఉంటే పర్వాలేదు. ఎవళ్ళిళ్ళకి వాళ్ళు వెళ్ళి వస్తూ ఉంటే ఎవరెవరు ఎవరెవరిని కలుస్తారో వెళ్ళినాక, ఇంటికి వెళ్ళినాక అక్కడ ఇంకెవరినా అంటుకుంటుందేమో, మళ్ళీ వస్తుందేమో. రోజు టెస్టులు చేయాలంటే లక్షల్లో ఖర్చు, చాలా ఖర్చు అయిపోతుంది. ఇప్పుడు టెస్ట్ ఒక్కొక్క టెస్ట్కి 2,500, 2,000 పైన అవుతుంది. 2,100 రూపాయలు, 100 మందికి 2,000 రూపాయలు పెట్టి చేయాలంటే రోజు అదే డబ్బులు అయిపోతాయి. ప్లస్ అది సేమ్ డే రాదు, ఇన్స్టెంట్ దేమో నెగిటివ్ వస్తే కరెక్ట్ కాదంటున్నారు, పాజిటివ్ వస్తే రైట్ అంటున్నారు, కానీ నెగిటివ్ వస్తే కరెక్ట్ కాదంటున్నారు. అందుకని దానికి మళ్ళీ చేయాలంటున్నారు, ఇన్స్టెంట్ కాదు అది ఏదో చేయమంటున్నారు. సో ఇవన్నీ జరగాలంటే ఇన్ని కష్టాలు పడతాం కంటే మనం ఒకటిగా ఉండి 50 60 ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు ఒకటిగా ఉండి చేసుకుంటే ఏ కష్టం లేకుండా పని జరుగుతుంది. లేదు డబ్బులు ఉన్నాయి రోజు టెస్టులు చేస్తామన్నా కానీ ఇన్స్టెంట్ టెస్టులు చేయటం వరకు ఎంతవరకు పర్ఫెక్ట్ అవుతుందో తెలియదు అని గ్యారంటీ ఇవ్వట్లేదు డాక్టర్స్. సో ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇది కాకుండా పని ఉన్నవాళ్ళు లేని వాళ్ళు, ఇప్పుడు ఏమవుతుంది, షేరింగ్ ఆటోల్లో చూస్తున్నాం రోడ్డు మీద వెళ్తా అంటే, ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు షేరింగ్ ఆటోలు బంద్ అయిపోయినాయి, ఇప్పుడు షేరింగ్ ఆటోలు మళ్ళీ కుప్పలు కుప్పలుగా ఉంటున్నారు, ఎవ్వరి దగ్గర మాస్కులు ఉండలేదు, బస్సుల్లో అట్లాగే ఉంటున్నారు, అన్ని చోట్ల అట్లాగే ఉంటున్నారు, ట్రైన్స్ దగ్గర అంత లేదు కానీ ట్రైన్స్ మెట్రోస్ పారలేదు. సో రేపు థియేటర్స్ వస్తే థియేటర్స్ దగ్గర ఇట్లాగే ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే మనకు అవసరం అయితేనే వెళ్ళాలి. రెస్టారెంట్స్ దగ్గర అయితే ఎగబడుతున్నారు జనం, బాగా ఎక్కువ ఎక్కువగా వస్తున్నారు. మనకు అవసరం అయితేనే బయటకు వెళ్ళాలి, అవసరమైతేనే మన రెస్టారెంట్ వాడాలి, అవసరమైతేనే రైలు ఎక్కాలి, బస్సు ఎక్కాలి, ఆటో ఎక్కాలి అన్నది ఉండాలి. అవసరం లేకుండా అంటే మీకు లేదు కాబట్టి మాకు లేదా అని మళ్ళీ ఎదురు ప్రశ్న ఇవ్వచ్చు చాలామంది. అవసరం ఎవరికి ఉందో ఎవరికి లేదో నాకు తెలీదు. ఇప్పుడు నేను రోజు బయటకు వెళ్తున్నా అట్లా అనుకుంటే నేను ఇంతవరకు రోజు ఇంట్లో కూర్చున్న రోజు లేదు. ఈ 5 కరోనా వచ్చిన కాడ నుంచి మ్యాక్సిమం ఉంటే ఒక 15 ఉన్నాను ఇంట్లో, తర్వాత రోజు తిరుగుతానున్నా. సో నువ్వు తిరిగి నేను తిరగకూడదా అని మీరు అడిగినా నేను సమాధానం చెప్పలేను, లేకపోతే మీకు గడుస్తుంది కాబట్టి మాకు తిరగలేమని తిరగకూడదా అంటే కూడా నేను సమాధానం చెప్పలేను. అందరం జాగ్రత్తగా ఉండాలి, మాస్క్ అనేది కంపల్సరీగా పెట్టాలి. వ్యాక్సిన్ వస్తానికి టైం పడుతుంది, నాకు తెలిసి ఇంకో 1 పైన పడుతుంది. ఈ జబ్బు తగ్గదు, ఇది ఇట్ ఈస్ గోయింగ్ టు బీ విత్ అస్, ఇది మనతోనే ఉంటుంది, మన జీవితాల్లో ఒక భాగం అవుతుంది. ఇంతకుముందు ఇన్ఫ్లుయెన్జా వచ్చినట్టు, లేకపోతే డెంగ్యూ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది, ప్రతిసారి భయపెట్టారు, స్వైన్ ఫ్లూ వచ్చింది, చాలామంది చచ్చిపోయారు. ఇట్లా ఇవన్నీ వస్తానే ఉంటాయి, పోతానే ఉంటాయి, ఇది కూడా ఉంటుంది, ఇది ఇట్లా ఇట్లాగే ఉంటుంది మనకి. సో పార్ట్ ఆఫ్ ఇట్ లాగానే ఉంటుంది, దీన్ని జాగ్రత్తగా మనం ఫేస్ చేస్తూ
ఏమంటారు దాన్ని వ్యాక్సిన్ వచ్చి దానికి మనం ఇమ్యూన్ అవ్వాలంటే 4-5 ఏళ్ళు పడుతుంది వ్యాక్సిన్లు వచ్చినాక కూడా. ఎందుకంటే అందరికీ ఒకేసారి ఇవ్వలేదు, 2 కోట్ల మందికి వ్యాక్సిన్ తయారయ్యి రావాలంటే 2 ఇయర్స్ పడుతుంది అవటానికి. ఈ 2 ఇయర్స్ లోపల మళ్ళీ వచ్చేది వస్తూనే ఉంటుంది, పోయేది పోతూనే ఉంటుంది. అందుకని 100% మనము మాస్క్ ధరించాలి. వాళ్ళు ఎస్ఎంఎస్ అనేది అంటున్నారు కదా, శానిటైజేషన్, స్పేస్, ఒక్కొక్కరికి 2 గజాల దూరంలో ఉండటం, ప్లస్ మాస్క్, ఈ 3 ఎస్ఎంఎస్ అని చెప్తున్నారు. ఆ 3 మనం అవలంబిస్తూ ఉంటే మనందరం కూడా జాగ్రత్తగా ఉంటాం. ఇప్పుడు నీకు వచ్చింది నాకు రాలేదు అనుకోవటం కాదు, మీ ఇంట్లో ఎవరికన్నా వచ్చున్నా కానీ మీరు బయటికి రాకుండా ఉండాలి. వాళ్ళందరికీ తగ్గేదాకా, మీకు అందరికీ తగ్గి అందరికీ కలిపి నెగిటివ్ వచ్చేదాకా మనం బయటికి రాకుండా ఉండాలి. మన ఇంట్లో ఎవరికైనా వచ్చింది అనుకోండి, సో మనం బయటికి రాకూడదు. మన ఇంట్లో వచ్చింది నాకు లేదు కాబట్టి నేను తిరుగుతానంటే మనం తీసుకెళ్ళి ఇంకోళ్ళకి అంటిస్తానికి వెళ్తున్నట్టు అవుతుంది. సో దయచేసి దయచేసి ఎవరింట్లోనా కరోనా వచ్చింది అనుకుంటే వాళ్ళ ఇంట్లో స్టెక్ అయిపోయింది ఆ 14 రోజులు 20 రోజులు వాటెవర్ అయిపోతే ఏంటంటే ఇంకెవరికి పెరగకుండా ఉంటుంది. సో దట్ మనం ఈ దేశాన్ని కాపాడుకోగలం అట్లా చేసుకుంటే. లేదు నాకేం దేశంతో సంబంధం లేదు నా అవసరమే నాది అనుకుంటే వాళ్ళ ఇష్టం వాళ్ళది, దీన్ని మనం ఏం చేయలేం. బట్ ఇది మనతోనే ఉంటుంది, మనం జాగ్రత్తగా ఉండాల్సిందే, ఉండి తీరాల్సిందే. అట్ ద సేమ్ టైం పని చేసుకోవాల్సిందే, భయపడిపోతూ ఉండక్కర్లేదు. జాగ్రత్తగా ఉండటం మాత్రం చాలా అవసరం. ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.